బోయినపల్లి మండల వెంకట్రావుపల్లి గ్రామంలోని మహారాజుల కాలనీలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇంటింటికి చేతులను శుభ్రం చేసుకోవడానికి సబ్బులు అందజేసే కార్యక్రమం నిర్వహించారు. జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు సంపతి రమేష్తో పాటు రాష్ట కమిటీ సభ్యులు రామరాజు బోయినపల్లి ఎస్ఐ శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, సామాజిక దూరం పాటించాలని, వ్యక్తిగత శుభ్రత కూడా తప్పకుండా పాటించాలని కోరారు. ప్రభుత్వం విధించిన ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ స్వీయ నియంత్రణతోనే కరోనా మహమ్మారిని రూపుమాపవచ్చని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బూరుగుల నందయ్య, ఏఎన్ఎం హేమలత, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి పాల్గొన్నారు. కొత్తగా వచ్చినటువంటి వ్యాధికి ఇంతవరకు కూడా మందు కనుగొనలేదు. చూస్తూనే ఉన్నారు. ఇదంతా చేసేదంతా కూడా ఎవరం ఏం పనులు చేసినా మీకోసమే, మన దేశం కోసం, మన ప్రజల కోసం. మిగతా దేశాల్లో లాగా మన దగ్గర ప్రాణ నష్టం లాంటిది ఏం జరగకుండా ఉండడం కోసము కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మీరందరూ కూడా దాన్ని పాటిస్తున్నారు. ఇంకా కూడా అంతకంటే మంచిగా ఎక్కువ పాటించి మన దగ్గరికి ఈ కరోనా మహమ్మారి అనేది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పుడు ఒక్కసారి ఈ కరోనా అనేది ఎవరి దగ్గర నుంచి వస్తుంది అంటే ఎవరి దగ్గర నుంచి చెప్పలేము. మన దగ్గర నుంచి మీతోళ్ళకి పోవచ్చు, మీతోళ్ళ దగ్గర నుంచి మన దగ్గరికి రావచ్చు. పక్కపొంటి ఉన్న వాళ్ళే ఈ వ్యాధి గురించి ఆలోచిస్తే శత్రువులు. ఇంత అర్థమైందా? ఇప్పుడు సపోజ్ నేను వచ్చిన బయట నుంచి ఎక్కడెక్కడ తిరిగి వచ్చిన అనే విషయం మీకు తెలియదు. నా లోపల కరోనా ఉందనే విషయం నాకు కూడా తెలియదు. కానీ మీ అందరి దగ్గర కూర్చొని మీకు ఏదైనా ఇవ్వడం అందియడం ద్వారా నా దగ్గర నుంచి ఆ వైరస్ని మీకు సంక్రమింపజేసిన అయితే నేను అందువల్ల అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ప్రభుత్వం చెప్పిన మన ఆఫీసర్లు తర్వాత నాయకులు అందరు చెప్తూనే ఉన్నారు ఫస్ట్ నుంచి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, ఇంట్లో నుంచి బయటకు రాకండి అని. అది పాటిస్తే చాలు, కూర్చొని దీని మీద మనం ఆ యుద్ధంలో విజయం సాధించవచ్చు. దయచేసి మీరందరూ మీ దగ్గర ఉన్న స్టాఫ్ అందరు చెప్తున్న విషయాలని, మేము చెప్తున్న విషయాలని క్షుణ్ణంగా గ్రహించి దీన్ని పాటించినట్లయితే మనం దీన్ని త్వరలోనే మనం గెలుపొందవచ్చు ఈ మహమ్మారిపై. అదేవిధంగా సర్పంచ్ గారు చెప్పినట్టు ఇప్పటిదాకా మీ పిల్లలు ఎవరిని రోడ్డు మీదకి రానివ్వకండి. దానివల్ల కొంచెం వాళ్ళు టైంపాస్కి రావడం ద్వారా ఆ రోడ్డు మీద లాక్డౌన్కి సంబంధించిన సిచ్యువేషన్స్ అన్నీ పోతున్నాయి. మిగతా వాళ్ళు కూడా చూసి వాళ్ళు వచ్చారు కదా మేము వస్తే ఏమవుతుంది అని చెప్పేసి వాళ్ళు వస్తే ఎవరో ఒకరు అనసారి చేతులు కడగాలి. మిగతా వాళ్ళతోటి ఎవరితోటైనా మాట్లాడాల్సి వస్తే ఖచ్చితంగా 2 మీటర్ల దూరంలో ఉండాలి, అనవసరంగా బయటకు రావద్దు. ఇది మీరు పాటించడమే కాకుండా మీ పిల్లలకు కూడా చెప్పినట్లయితే వాళ్ళు కూడా బయటకు రారు. మనకు కొంతకాలం ఇంకొక ఇప్పుడైతే మనకు 14th దాకా ఉంది, ఇంకా తర్వాత నాయకులు దాన్ని పొడిగించిన పరిస్థితులను బట్టి పొడిగించే అవకాశం ఉంది. ఆ పరిస్థితులు అన్నీ కూడా గమనించి తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మనం ఉన్నట్లయితే మన దేశం నుంచి, మన రాష్ట్రం నుంచి, మన ఏరియా నుంచి అయితే ఒక్క ప్రాణం కూడా నష్టం కాకుండా చూసుకునే అవకాశం ఉంది.